నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు మోనిక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్ చూద్దాం. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జగిత్యాల ప్రెస్ క్లబ్ 2021 పనిచేస్తోందని, దానికి అనుగుణంగానే జర్నలిస్టులు మా ప్రెస్ క్లబ్లో చేయడం జరిగిందని జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్ఎం కిషన్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు గాజుల నాగరాజుతో పాటు నలుగురు జగిత్యాల ప్రెస్ క్లబ్ 2021లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని సాధారణంగా ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ ఏర్పాటై 8 నెలలైందని, జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు దేవర సంజీవరాజు, గుర్రం చంద్రశేఖర్, తిరునగిరి శ్రీనివాస్, గుండేటి రాజు, చుక్క గంగారెడ్డి, పొన్నం లావణ్య, అనంతుల కాంతారావు, తోట హనుమంతు పటేల్, మాకు రాజలింగం, రేణికుంట శ్రీనివాస్, ప్రమోద్రావు, మాన్యం రవికుమార్ శ్రీనివాస్ తదితర మన ప్రెస్ క్లబ్లో చేరుతున్న సందర్భంగా వారిని మన ప్రెస్ క్లబ్ సాదరంగా ఆహ్వానిస్తూ వారికి సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. మన ప్రెస్ క్లబ్ ఏర్పడి 29 నాడు ఏర్పడ్డది. యూనియన్లకు అతీతంగా అన్ని యూనియన్లు కలుపుకొని మనం ఆ రోజు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఎన్నిక కాబడ్డాం మేము. అప్పటి నుండి ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం, సామాజిక స్పృహ, సామాజిక సేవలో మనం పనిచేస్తున్నాం. ఒక జర్నలిస్టుకే కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను మనం నిర్వహించుకున్నాం. మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక 30 మహిళలను, అంటే వివిధ రంగాల అధికారులు, సామాజిక సేవకులు, ప్రజాప్రతినిధులు అందరినీ ఆ రోజు మనం సన్మానించుకుని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. అలాగే గులపే జగిత్యాల మండలంలో, గ్రామీణ మండలంలోని గుట్టరాజుపల్లిలో సిగ్మా హాస్పిటల్, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదే కాకుండా ఉగాది పురస్కారాల పేరిట 12 వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ప్రెస్ క్లబ్ పక్షాన ఉగాది పురస్కారాలు కూడా అందజేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రముఖ వాస్తు పండితులు, జ్యోతిశాస్త్ర పండితులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారు హాజరై ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగింది. అలాగే కరోనా సమయంలో మన జర్నలిస్టులు వృత్తి నిబద్ధతగా పనిచేస్తూ కరోనా వారి